జగన్ చాలా పేదవాడు. అతను కట్టెలు కొట్టేవాడు. అతను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో కష్టపడి కట్టెలు కొట్టేవాడు. తర్వాత ఆ కట్టెలను తన తల మీద పెట్టుకుని ఊరికి వచ్చేవాడు. ఆ తర్వాత మధ్యాహ్నం నుండి ఎండలో నిలబడి కట్టెలను అమ్ముతూ ఉంటాడు. కట్టెలమ్మా, మంచి మంచి కట్టెలు, ఒకటి కేవలం 10 రూపాయలే. అన్నా, 10 రూపాయలంటే చాలా ఎక్కువ. 20 రూపాయలకి 3 ఇచ్చావంటే అప్పుడు నేను తీసుకుంటాను. సరే, తీసుకోండి. ఆ విధంగా తను ఎంతో కష్టపడినా కూడా చాలా తక్కువగా సంపాదించేవాడు. తను ఎంత డబ్బులు తీసుకొచ్చినా అతని భార్య అందులోనే సంతోషంగా ఉండేది. ఇవాళ కూడా ఎక్కువగా సంపాదించలేదు. అందరూ తక్కువకు ఇస్తే కానీ కొనుక్కోవడం లేదు. ఇలాగైతే ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అంతా మంచి జరుగుతుందిలేండి. కానీ ధరలు చూస్తున్నావు కదా. అది నిజమే. మీ మీద నమ్మకం ఉంది, మీ సంపాదన పెరుగుతుంది అని. సరే, చూద్దాం. జగన్ సంపాదన తక్కువగా ఉన్నందువల్ల తనకి తన భార్యకి పౌష్టిక ఆహారం దక్కేది కాదు. దానివల్ల వాళ్ళిద్దరూ కూడా ఎంతో బలహీనంగా ఉంటారు. వాళ్ళు ఉన్నదానితో సరిపెట్టుకుని సంతోషంగా ఉండేవాళ్ళు. అలా ఒకరోజు జగన్ ఉదయాన్నే అడవికి వెళ్తాడు. తను రోజూలాగా కట్టెలు కొట్టడం మొదలు పెడతాడు. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల తను త్వరగా అలసిపోతాడు. ఓరి నాయను, ఇవాళ పని చేయలేకపోతున్నాను, చాలా వేడిగా ఉంది, కడుపులో కూడా శబ్దాలు వస్తున్నాయి, తినడానికి ఏమైనా దొరికితే చాలా బాగుంటుంది. జగన్ తినడానికేమైనా దొరుకుతుందేమోనని చుట్టుపక్కల చూస్తాడు. అప్పుడే తన దృష్టి ఒక విచిత్రమైన చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. నేను వీటిని బజార్లో చూశాను కానీ ఎప్పుడూ తినలేదు. ఇవాళ తిని చూస్తాను. జగన్ ఒక డ్రాగన్ ఫ్రూట్ ని కోస్తాడు. ఆ తర్వాత తన గొడ్డల సహాయంతో ఆ పండుని కోసి డ్రాగన్ ఫ్రూట్ ని తినడం మొదలు పెడతాడు. డ్రాగన్ ఫ్రూట్ తినగానే తనలో ఏదో శక్తి వస్తుంది. సన్నగా ఉన్న అతను లావైపోతాడు. తను తన శరీరాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు. నేను ఎంత శక్తివంతుడనేలా అయ్యాను, నాకు ఎంత బలం వచ్చిందంటే రోజంతా కట్టెలు కొట్టగలను. ఈ డ్రాగన్ ఫ్రూట్ పళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. ఇది అద్భుతంగా ఉంది. జగన్ వెంటనే ఇంటికి పరిగెత్తుతాడు. మాయా వంట చేస్తూ ఉంటుంది. మాయా, నాతో పాటరా. కానీ ఎక్కడికి? అసలు మీకేమైంది? పదా చెప్తాను. అతను మాయాని అదే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ పళ్ళు, ఇవి మాయా పళ్ళు. నన్ను చూడు, ఎంత చురుగ్గా బలంగా ఉన్నాను. మీరు ఇంత బలంగా ఎలా మారిపోయారండి? ఈ మాయా చెట్టుకి కాసిన మాయా పళ్ళు వల్ల. జగన్ మరొక డ్రాగన్ ఫ్రూట్ ని కోసి దానిని కట్ చేసి మాయాకి ఇస్తాడు. మాయా ఆ డ్రాగన్ ఫ్రూట్ ని తింటుంది. అంతలోనే తన మొహం మెరిసిపోతుంది. తన శరీరం బలంగా మారుతుంది. ఇప్పుడు తను సన్నగా లేదు, ఎంతో అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఓరి భగవంతుడా, నేను చెప్పాను కదా ఇది మాయా డ్రాగన్ ఫ్రూట్ చేసిన మాయని. అవును, ఖచ్చితంగా. చూడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం. ఈ పళ్ళు మనలాంటి పేదవాళ్ళకి వరం లాంటివి. అవును, నాకైతే ఈ పళ్ళ గురించి రాజుగారికి చెప్తే మంచిదనిపిస్తోంది. అవును, నిజమే. ఈ మాయా డ్రాగన్ ఫ్రూట్ కారణంగా ప్రజలకు మంచి జరుగుతుంది. నేను రేపే వెళ్ళి చెప్తాను. జగన్ మరొక డ్రాగన్ ఫ్రూట్ ని కోస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఇవాళ చాలా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు జగన్ రాజుగారిని కలవడానికి దర్బారుకి వెళ్తాడు. ప్రణామాలు మహారాజా, నేను మీకు ఒక మాయా పండు గురించి చెప్పాలి. మాయా డ్రాగన్ ఫ్రూట్. ఈ పండులో ఏం మాయ ఉంది? ఈ పండు వల్ల మనుషులు ఆరోగ్యంగా యవ్వనంగా మారే అవకాశం ఉంది మహారాజా. కానీ దీనిని నేను ఎలా నమ్మాలి? మీరు నన్ను చూసిన వయసెంతో చెప్పండి. నీ వయసు సుమారుగా 22 నుండి 25 ఏళ్ళు ఉండొచ్చేమో. లేదు మహారాజా, నా వయసు 40 ఏళ్ళు. నిన్నటి వరకు నేను 40 ఏళ్ళు వాళ్లా కనిపించాను కూడా. నా మొహం మీద ముడతలున్నాయి, శరీరం బలహీనంగా ఉంది. కాని ఇవాళ మీ ముందున్నాను. ఈ మాయా డ్రాగన్ ఫ్రూట్ ని తిన్న తర్వాత అంతా మారిపోయింది.
నేను ఈ మాయా డ్రాగన్ ఫ్రూట్ ని పరీక్షించాలని చూస్తున్నాను. మహారాజు ఆదేశం ప్రకారం ఒక సైనికుడు ముందుకి వస్తాడు. జగన్ ఆ డ్రాగన్ ఫ్రూట్ ని ఆ సైనికుడికి ఇస్తాడు. ఇప్పటికే ముసలివాడైన సైనికుడు ఇంకా ముసలివాడైపోతాడు. అతని జుట్టు పూర్తిగా తెల్లబడిపోతుంది. అతని నడుము వంగిపోతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పన్నాగం, నా భవనానికి వచ్చి నన్నే మోసం చేయాలనుకున్నావా? నువ్వు నన్ను మరింత ముసలివాడిగా మార్చాలని అనుకున్నావా? సైనికులారా, ఈ వ్యక్తిని పట్టుకుని కారాగారంలో బంధించండి. రాజుగారు, రాజుగారు! జగన్ ఎంతగానో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మహారాజు అతని మాటలు వినిపించుకోడు. మాయా స్నేహితురాలు తనకి జరిగిందంతా వివరంగా చెప్తుంది. మాయా ఏడుస్తూ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. ఓ మాయా చెట్టు, దయచేసి నా భర్తకు సహాయం చెయ్యి. ఆయన నీ ద్వారా అందరికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజు వద్దకు వెళ్లారు, కానీ ఆయనకు ఎందుకు ఇలా జరిగింది? మాయా, నువ్వు బాధపడకు. జగన్ కి నా మాయా పళ్ళ గురించి పూర్తిగా తెలియదు. నా మాయా పళ్ళు మంచి వాళ్లను యవ్వనంగా ఆరోగ్యంగా మారుస్తుంది, కాని చెడ్డవాళ్లను బలహీనంగా ముసలివాళ్లలాగా మారుస్తుంది. జగన్ త్వరలోనే తిరిగి వస్తాడు, నేను నీకు మాటిస్తున్నాను. మాయా తన కన్నీళ్లు తుడుచుకుని జగన్ తిరిగొస్తాడు అనే ఆశతో ఇంటికి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాజు మీద దాడి జరుగుతుంది. రాజు దాడి నుండి తప్పించుకుని అడవి వైపు వెళ్తూ ఉంటాడు. రాజుగుర్రం ఎంతో వేగంగా పరిగెత్తుతూ వెళ్తుంది. రాజు అదే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పక్కనుంచి వెళ్తూ ఉంటాడు. ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు రాజుని తన దగ్గరికి లాక్కుంటుంది. రాజుగారి గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. రాజుగారు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముందు నిలబడి ఉంటారు. మహారాజా, మాట వినిపించగానే రాజు అటు ఇటు చూస్తారు. మహారాజా, నేను మాయా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని మాట్లాడుతున్నాను. నువ్వు జగన్ని కారాగారంలో వేశావు, కాని అతను చెప్పింది నిజమే. ఇవన్నీ మాయాపళ్ళు. మంచి అలాగే నిజాయితీ గల మనుషులను ఇది యవ్వనంగా ఆరోగ్యంగా మారుస్తుంది, అలాగే చెడ్డవాళ్లను ముసలివాళ్లలాగా బలహీనులుగా మారుస్తుంది. నువ్వు మంచి వ్యక్తివి, నా పండు తిను. నీ గాయాలన్నీ నయమైపోతాయి, నీ శరీరం కూడా బలపడుతుంది. రాజుగారు ఒక పండు తీసుకుని దానిని తినడం మొదలు పెడతారు. ఆయన దాన్ని తినగానే అతని శరీరంలోని గాయాలన్నీ మానిపోయి ముందు కంటే ఎక్కువ బలంగా మారిపోతారు. భలే, ఇది నిజంగానే మాయా. జగన్ అందరికీ మంచి చెయ్యాలనుకున్నాడు. అతను ఎటువంటి మోసమూ చెయ్యలేదు. నాకు అర్థమైంది, ఇప్పుడే అతన్ని విడుదల చేస్తాను. ఓ మాయా చెట్టు, నువ్వు చేసిన నాకు ఈ సాయాన్ని నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నీకు ధన్యవాదాలు. రాజు తన గుర్రం మీదకెక్కి బయలుదేరి వెళ్తారు. రాజు దర్బారుకి చేరుకున్న వెంటనే అతను జగన్ని విడుదల చేస్తారు. జగన్, నన్ను క్షమించు. నువ్వు నాకు మంచి చేయాలని నా దగ్గరికి మాయా డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకొచ్చావు, కాని నేను నీకు శిక్ష విధించాను. దయచేసి నన్ను క్షమించు. రాజుగారు సైగ చేసిన వెంటనే సైనికులు బోలెడన్ని నగలు, బంగారు నాణాలను తీసుకుని వస్తారు. ఇది నా తరపు నుండి నీకోసం ఒక చిన్న బహుమానం. ధన్యవాదాలు మహారాజా. వాటన్నిటినీ తీసుకుని జగన్ ఇంటికి చేరుకుంటాడు. మీరొచ్చేసారా? మాయా సంతోషానికి హద్దే లేదు. జగన్ మాయాకి రాజుగారు ఇచ్చిన బహుమానాన్ని చూపిస్తాడు. జగన్ జీవితం మారిపోతుంది. తను పేదవాడి నుండి ఎంతో ధనవంతుడిగా మారిపోతాడు.